కరోనా మహమ్మారిని అరికట్టే చర్యల్లో భాగంగా మాజీ కౌన్సిలర్ అమరా యాదగిరి ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నందు డిఎస్పీ ప్రసాద్ చేతుల మీదుగా శానిటైజర్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమరా యాదగిరి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ జాగ్రత్తలు వహించాలని, లాక్డౌన్ లో భాగంగా పోలీసులకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. మా బ్యాలెన్స్ తీసుకోవాల్సిన అంతా డిఎస్పీ గారి చేతులు కూడా తీసుకోండి. ఎవరెవరు ఉన్నారు అందరూ కెమెరాలు ఇంటే తిరిగి అనేది కావాలి. జర్నలిస్టులు ఎక్కువ ఉంది, వాళ్ళందరూ కూడా పేరు నమస్కారం. ఎందుకంటే చూస్తున్నాను నేను, మేము వాళ్ళు పోటీ. మేము ఒకసారికి వెళ్తే మా ఆయనకు వాళ్ళు, మేము ఒకసారికి వెళ్తే వాళ్ళు. మనకి ఏదైనా ఇష్యూ జరిగింది ఇమీడియట్లీ ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు కష్టపడుతున్న దాన్ని గుర్తించి పుత్రుడు అరాధ్ గారు ఏదో వాళ్ళకి వృత్తాభక్తిగా వాసులేజ్ ఇవ్వాలని చెప్పేసి నిశ్చయించుకుని అది సప్లై చేయడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. అంటే ఇక్కడ ఎందుకంటే రోజుకి 300-400 రూపాయలు ఆయిల్ ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నారు జర్నలిస్టులు. అయితే నాకు తెలిసి మినిమం 300-400 ఆయిల్ అవుతుంది. చాలామందికి పరిగెత్తున్నారు జర్నలిస్టులు, పరిగెత్తి పరిగెత్తి పోటీ పడి ప్రజలకి మెరుగైన వార్తలు అందించాలి, ఇంకో తెలియజేయాలి, అందించాలనే ఉద్దేశంతో తిరుగుతున్న మిత్రులకి ఈ పార్టీ కార్యక్రమం చేయటం అభినందనీయం, గొప్ప విషయం. దీన్ని నన్ను పిలిచి నా ద్వారా ఇప్పించినందుకు మరి జర్నలిస్ట్ సోదరులందరికీ కల్పించిన యాదాద్రి గారికి, యాదగిరి గారికి, యాదాద్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు. బారిన పడకుండా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మన రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కావల్లో మన శాసనసభ్యులు మంచికి మారుపేరు అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ, సబ్ కలెక్టర్ గారు శ్యామకూరు శ్రీధర్ గారు, మన సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ గారు ప్రసాద్ గారు, ఇంకా మన కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, సిబ్బంది ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ప్రతి కార్యక్రమం సారోళ్ళు పోలీసులు లాఠీ ఎత్తి కొట్టారయ్యా అంటే, సారు ఇదే సెంటర్లో 4-5 సెంటర్లో చెయ్యెత్తి దండం పెట్టి చెప్పారు, అయ్యా మీరు బయటికి రాబాకండి, ఈ కరోనా మహమ్మారిని మనం అంతా పారదోరాలా, అందరూ జాగ్రత్త వహించండి అని మన కోసంగా చెప్పారు. చెప్పారు అయినప్పటికీ జనాలు ఏముంది లేని ఎత్తడికి వస్తున్నారు. సినిమా అసలు సినిమా పారా మిలిటరీ కనుక దిగిందంటే 24 రోజులు సినిమా ఉంటుంది ప్రతి ఒక్కరికి. వీళ్ళు ఇప్పటి వరకు సార్ వాళ్ళు మంచితనంగా చూసి పట్టణంలో ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తుంటే చూసి చూడటానికి పంపిస్తా ఉన్నారు. ఎవరి కోసం చెప్తున్నారా ఇదంతా? మన కోసం, మన ప్రజల కోసం, మన దేశ ప్రజల కోసం, మన రాష్ట్ర ప్రజల కోసం. ప్రతి ఒక్కరు ఇది గ్రహించాలా. ఎందుకు చెప్తున్నారు అధికారులు? రోజుకి 20-30 సార్లు ఒక్కొక్క చోట అవేర్నెస్ ఎందుకు చేస్తున్నారు పబ్లిక్ లో? మన బాధ్యత, మన ప్రాణాలు మనం కాపాడుకోవాలా, ఎదుటివారిని కాపాడాలా, ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలా. ఈ తరివి కొట్టే దాంట్లో నేను ముఖ్యంగా చెప్తున్నాను, చేతులెత్తి దండం పెడతా మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రెస్ వాళ్ళు, మెయిన్ పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ బాగా కష్టపడుతున్నారు. కావలిలో మటుకు నేను గమనిస్తా ఉన్నాను, పోలీసులు చేసే సేవలన్నీ నేను పై స్థాయిలో అధికారులు అందరూ ఉన్నారు, అందరికి వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నా. ఇది అందరికీ తెలియాలి కాబట్టి, పబ్లిక్ లో అందరికీ తెలియాలి కాబట్టి ఈ చేసే సేవకి సహకారం అందించండి. ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టే దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని చేయెత్తి దండం పెట్టు కోరుకుంటా ఉన్నాను.